ఇంత వర్షం వస్తోంది వర్షం కురుస్తోందో అదే కాకుండా ఇప్పుడు కరెంటు కూడా పోయింది అమ్మయ్య వచ్చేసింది మీరా మీరా ఇక్కడ కూడా లేదే మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది
అన్నా అమ్మా మీరా ఇటువైపు ఏమైనా వచ్చిందా చూడలేదమ్మా నేను బట్టలు ఉతుకుతున్నాను రూమ్ లో చూస్తే తన కనిపించలేదు తన మొబైల్ కోసారి ట్రై చేసి చూడండి అమ్మా అది ప్రాబ్లం ఫోన్ రూమ్ లోనే ఉంది పక్క రూమ్ లో కనుక్కున్నారా లేదు అక్కడే ఉండుంటారమ్మా ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు సరే నేను వెళ్లి చూస్తాను ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారు మీరా మీ రూమ్కి వచ్చిందా లేదే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నేను నా బట్టలు వాష్ చేయడానికి వెళ్ళాను తను అప్పుడు స్నానం చేస్తుంది వచ్చి చూస్తే తన రూమ్లో లేదు ఫోను అక్కడే ఉంది నాకేదో తప్పుగా అనిపిస్తోంది నాతో కాస్త వస్తావా సరే నేను ఇప్పుడే వస్తా ఓవర్ గా చేస్తున్నావు ఇక్కడికి మీరా వచ్చిందా లేదు ఏమైంది నేను బట్టలు ఉతుకొచ్చి చూస్తే తనకు అనిపించలేదు అందుకే అడుగుతున్నాను తనకి ఏమైందో తెలియదు నువ్వు కాస్త వస్తావా వెతుకుతాం నువ్వు మీరాని ఎక్కడైనా చూసావా ఇక్కడ రాలేదు అయ్యో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏం చేసేది పూజ మనం పని చేద్దాం మన సెక్యూరిటీ అనేది అడుగుతాం తనకి తెలుసుంటుంది రండి అడుగుదాం అన్నా మీరాని చూసారా నేను చూడలేదమ్మా అన్ని చోట్ల వెతికారా వెతికాం తను ఎక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మనం బయటికి వెళ్ళి వెతుకుతామా పదండి చూద్దాం పదండి ఎందుకు ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేస్తున్నా మీరా వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం బెటర్ అది చెప్పిందాన్ని కరెక్టే ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం వస్తుంది కదా ఆల్రెడీ 10:30 అయిపోయింది తొందరగా ఫోన్ చేయి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం ఏం చేయాలని అవును ఆమె కరెక్ట్ హలో అవును సంజయ్నే మాట్లాడుతున్నాను చెప్పు పూజ మీతో ఏం చెప్పలేదా తను ఎవరినైనా కలవడానికి వెళ్తున్నానని సరే నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను ఎవరికి ఏం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది చెప్పా పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందేమో అనయ్య మీరు ఇంట్లోనే ఉన్నారా డ్యూటీకి వెళ్ళారా నేను అర్జెంటుగా ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అవును ఇప్పుడే నేను అర్జెంటుగా ఓ చోటుకి వెళ్ళాలి మీరా ఉంటున్న హాస్టల్ నుండి కాల్ వచ్చింది తను అక్కడ కనిపించడం లేదట ఇప్పుడు రాత్రి 11 కావస్తోంది అలా అనకండి అన్నయ్య మనం ఇప్పుడే బయలుదేరాలి అవును నేను ఇంట్లోనే ఉన్నాను అలాగన్నయ్య
మీరా నా బంగారం. ఏమైంది? మనం వారానికి రెండు సార్లు మీట్ అయ్యేది, ఇంతలో ఏమైంది? ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? నువ్వు చెప్పేది నీకైనా అర్థం అవుతోందా? నువ్వు సంపాదించే ఈ జీతంతో మనం ఎలా బతకగలం అనుకుంటున్నావు? నువ్వు నన్ను ఇంట్లోంచి తీసుకొచ్చేటప్పుడు ఎన్నెన్ని మాటలు చెప్పావు, అందుకని నేనే నిన్ను తప్పు పట్టడం లేదు. ఇలాగే ఉంటే జీవితం ఏమవుతుంది? అంతేకాకుండా ఇప్పుడు నన్ను జాబ్కి రిజైన్ చేయమంటున్నావు. నిన్ను టెన్షన్ పెట్టాలని చెప్పటం లేదు, కానీ ఇప్పుడు మనకి జాబ్ చాలా ముఖ్యం. నీకు మంచి జీతంతో జాబ్ దొరికితే అప్పుడు నేను రిజైన్ చేస్తాను, సరేనా? టైం 11:30 అయింది. ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళు ఫ్రెండ్స్ ఇంటికి ఎక్కడైనా? నాకేం తెలియదు అన్నయ్య, తనకు అటువంటి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. తను ఫోన్ కూడా తీసుకెళ్లేదని పూజ చెప్పింది. ఓ 10 సార్లైనా చెప్పుంటాను జాబ్ రిజైన్ చేసేయని, నేను ఎంత చెప్పినా తను అస్సలు పట్టించుకోలేదు. తను మొండిగా మాట్లాడడం చూసి ఒకరోజు తన్ను కొట్టాను. ఎందుకు హాస్టల్లో స్టే చేపించావు? రోజు ఇంట్లో నుండి వెళ్ళుండొచ్చుగా. డైలీ 1 సైడ్ ట్రావెలే 1.5 గంటలు పడుతుందన్నయ్య, అందుకనే తన హాస్టల్లోనే ఉండమన్నాను. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? సిటీలో ఓ బట్టల షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. ఎవరది ఈ పూజ? తన రూమ్మేట్ అని చెప్పింది, తనతోనే పనిచేస్తోంది. ప్రతి వారము మీరని చూడ్డానికి వస్తావా? లేదు, శనివారం తన ఇంటికి వచ్చేస్తుంది అన్నయ్య. ఇక్కడ బాగా వర్షం పడినట్టుందే, బండి హాస్టల్ వరకు వెళ్ళదా? ఇటువైపు వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. సార్, ఈవిడే పూజ. ఏం జరిగిందమ్మా? ఈవినింగ్ 7:30 ఉంటుంది, మేము డ్యూటీ ముగించుకొని హాస్టల్కి వచ్చేటప్పుడు అప్పుడు మంచి వర్షం. ఇదిగోండి రా. గొడుగులు వేసి వచ్చినప్పుడల్లా వర్షం బాగా పడుతుంది. అబ్బా, ఈ చీర బాగా మాసిపోయింది. బట్టల షాప్ నుంచి వచ్చేటప్పుడే నేను చెప్పాను వర్షం పడేలా ఉంది, త్వరగా వెళ్ళిపోదాం అని. నేనేమో అక్కడ పని చేయకుండా ఊరికి నిల్చినట్టు అంటున్నావు. మిమ్మల్ని నేను తప్పు పట్టడం లేదక్క, నీ వల్లే మనం ఇప్పుడు ఇలా తడుస్తున్నావు అంటున్నాను.
హలో ఇంకా నాకు డబ్బులు అందలేదు వాళ్ళని కొన్నాళ్ళ తర్వాత రమ్మని చెప్పండి సరే నేను తర్వాత కాల్ చేస్తాను ఇక్కడ బాగా వర్షం కురుస్తోంది కాల్ చేస్తానని చెప్తున్నాను కదా ఉంటాను వచ్చేసారా ఎక్కడికి వెళ్ళారు ఎందుకు ఇంత లేటు డ్యూటీ నుంచి రావడానికి కాస్త ఆలస్యం అయింది ఓ కరెంటు మాటిమాటికి పోతుందమ్మా పెద్ద పెద్ద ఉరుములు ఉరుగుతున్నాయి ఎమర్జెన్సీ లైట్ దగ్గర పెట్టుకోండి అవునా నిన్న బయటికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశారా అదే అవును మనం ఇప్పుడే వచ్చాం రాగానే బాత్రూంలోకి వెళ్ళిపోయావా మీరా ఆ చీర చాలా మురిగ్గా ఉంది ఉతికి ఆరేసి వస్తాను బాగా తడిచిపోయాను ఏంటి ఇంత వర్షం వస్తుంది వర్షం కురుస్తోందో అదే కాకుండా ఇప్పుడు కరెంటు కూడా పోయింది అమ్మయ్యా వచ్చేసింది మీరా ఎక్కడ పెట్టాను ఏ మీరా ఇక్కడ కూడా లేది మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆ తర్వాత నేను అందరి రూమ్లోకి వెళ్ళి వెతికాను
తాను బయటికెళ్లే అవకాశమే లేదు. ఆ తర్వాత సెక్యూరిటీ అనయ్య మేము కలిసి హాస్టల్ కాంపౌండ్లో ఒక్క చోట వదలకుండా అన్ని చోట్ల వెతికాం, కానీ మీరా దొరకలేదు. మీరు బట్టలు వాష్ చేసుకుని వచ్చిన తర్వాత మీరా రూమ్లో లేదని చెప్పారు కదూ. బయట నుండి ఎవరైనా రూమ్కి వచ్చి వెళ్ళినట్టు ఏదైనా? క్లాక్ టేబుల్ మీద పడి ఉంది, మీరా మొబైల్ మంచం కింద ఉంది, మరి ఇంకేం వ్యత్యాసంగా చూడలేదు. మీరాకి బయట ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఐ మీన్ బాయ్ ఫ్రెండ్స్? లేదు, నాకు తెలిసి అలా ఎవరూ లేరు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా కనిపించకుండా పోయారా? అంటే మీతో చెప్పా చేయకుండా? లేదు సార్. తెలియని నెంబర్కి ఏదైనా అవుట్ గోయింగ్ చేశారా, లేదా ఇన్కమింగ్ ఏదైనా వచ్చిందా చూడండి. లేదన్నయ్య, అటువంటి ఫోన్ ఏదీ రాలేదు. మీరు బట్టలు వాష్ చేయడానికి వెళ్ళాను చెప్పారు కదా, ఆ చోటు నేను ఇప్పుడు చూడాలి. పైన ఉంది సార్. మీరు రూమ్కి వచ్చినప్పుడు మీరా స్నానం చేస్తోంది కదా? అవును సార్. తర్వాత మీరాని ఎవరు చూడలేదు కదూ? లేదు సార్. అంటే మీరా స్నానం చేసిన విషయం ఇంకెవరు చూడలేదు, మీరు మాత్రమే కదా? అవును, ఇక్కడే సార్. మీరు బట్టలు వాష్ చేయడానికి ఇక్కడ ఎంతసేపు స్పెండ్ చేసి ఉంటారు? మాక్సిమం ఒక అరగంట సార్. మీరు మేడపైకి ఎన్ని గంటలకు వచ్చారు? అప్పుడు ఒక 7:30 ఉండొచ్చు సార్. అంటే మీరా ఒంటరిగా రూమ్లో ఉన్నప్పుడు ఆ అరగంట సేపలో ఎవరైనా రూమ్కి వచ్చి వెళ్ళుండొచ్చు అని నేను అనుకుంటున్నా. మీరు బట్టలు వాష్ చేస్తుంటే కరెంటు పోయిందని చెప్పారు కదా, యాక్చువల్గా ఎన్ని గంటలకు పోయింది? నేను ఇక్కడికి వచ్చి బట్టలు ఉతికి ఆరేసేటప్పుడు కరెంటు పోయింది సార్. నేను బట్టలు ఉతకడానికి ఒక 15 నిమిషాలు అయిండొచ్చు సార్. తర్వాత కరెంట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? మళ్ళీ ఒక 10 నిమిషాల్లోనే కరెంట్ వచ్చేసింది సార్. మీ రూమ్కి మామూలుగా ఎవరి చేతిలో ఉంటుంది? మీరా దగ్గర ఒక కీ ఉంది, తను ఇంటికి వెళ్ళేటప్పుడు కీ నాకు ఇచ్చేసి వెళ్తుంది, నా దగ్గరే ఉంటుంది. హాస్టల్కి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ రూమ్కి వెళ్ళకముందు ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుతున్నారని చెప్పారు కదా? అవును, వీణా మరియు రాఖీ. నేను వాళ్ళిద్దరిని చూడాలి. ఓకే సార్. నేను ఒక విషయం అడగాలి. మీరాని ఆఖరిగా చూసింది మీరిద్దరే. అంటే పూజ రూమ్ లోపలికి వచ్చినప్పుడు మీరా స్నానం చేస్తోంది, మీరా శబ్దం మాత్రమే ఈవిడ విన్నారు, మీరా రూమ్ లోపలికి వెళ్ళడం మీరు మాత్రమే చూశారు, ఏంటి కరెక్ట్గా? అవును సార్. ఆఖరిగా మీరాని చూసిన విషయం గురించి మీరు చెప్పగలరా? ఆ రోజు బాగా వర్షం వచ్చింది. ఆమె హాస్టల్ లోపల వచ్చేటప్పుడు నేను నా ఫ్రెండ్ సరదాగా మాట్లాడుకుంటు ఉన్నాము. అప్పుడు పూజ మమ్మల్ని క్రాస్ చేసి రూమ్కి వెళ్ళింది. అప్పుడు టైం? అప్పుడు 7:00 ఉండొచ్చు. మేము మాట్లాడుకుంటుంది గమనించలేదు, మమ్మల్ని చూడకుండా రూమ్కి వెళ్ళిపోయింది. డోర్ క్లోజ్ చేసిన తర్వాత నేను నా ఫ్రెండ్ 10 నిమిషాలు పైగా మాట్లాడుకున్నాం. చాలాసేపు మాట్లాడుకున్నాం. మేము అక్కడి నుంచి వెళ్ళక ముందే పూజ కూడా రూమ్కి వచ్చేసింది. పూజ రూమ్కి వెళ్ళి 5 మినిట్స్ తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. రూమ్ లోపలికి వెళ్ళిన పూజ మీరు వెళ్ళిన తర్వాతే బట్టలు వాష్ చేయడానికి వెళ్ళారా? మేబీ ఉండొచ్చు సార్. పూజ బట్టలు ఆరేయడానికి వెళ్ళడం మేము చూడలేదు. కానీ నేను వీళ్ళిద్దరిని చూశాను. నేను వాష్ చేయడానికి వెళ్ళేటప్పుడు వీణా నాకంటే కాస్త ముందే వెళ్ళింది, రాఖీ నా సైడ్లోనే ఉంది. పూజ చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు.
వీళ్ళు మిమ్మల్ని చూసుంటారు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటున్నారా? నేను అనుకుంటున్నా మీనా వీరా చెప్పినది రైటే. ముందు మీరానే రూమ్కి వచ్చింది, తర్వాతనే పూజ వచ్చింది. వీణా చెప్పినట్లాగే మేము కొన్నిసేపు మాట్లాడుకున్నాం, దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాం. పూజ ఎప్పుడు వెళ్ళింది మాకు అస్సలు తెలీదు సార్. అయితే మీరా మిమ్మల్ని చూసారా? ఆమెని చూసాం, కానీ చాలా డిస్టెన్స్ లోంచే. పూజా రూమ్ లోంచి బయట రాకముందే మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం సార్. మీ పేరేంటి చెప్పండి? రషీద్ సార్. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు? ఒక ఏడాది పైగానే. అంతకు ముందు సూపర్ మార్కెట్ లో వర్క్ చేశాను సార్. సాయంత్రం ఎన్ని గంటలకి మీ డ్యూటీ స్టార్ట్ చేస్తారు? 6 గంటలకు సార్. నిన్న సాయంత్రం అంటే లాస్ట్ మినిట్ లో ఎన్ని గంటలకి పూజ మీరా హాస్టల్ కు వచ్చారు? 7 గంటలకు పైనే సార్. 7 గంటలకు పైన అంటే ఒక 7:10 ఉంటుందా? లేదు, 7:10, 7:15 అయి ఉంటుంది. ఆ టైంలో వర్షం కురుస్తుంది. అవును సార్, జోరు వాన. కరెంటు కూడా మాటిమాటికి పోతూ వస్తూ ఉంది. ఎమర్జెన్సీ లైట్ పక్కనే పెట్టుకోమన్నాను. ఇక్కడ జనరేటర్ లేదా? లేదు సార్. ఎమర్జెన్సీ లైట్ తీసి పెట్టమని ఎవరితో చెప్పారు? పూజ మేడంకి సార్. హాస్టల్ బయట నుండి ఎవరైనా వస్తారా? లేదు సార్. ఐ మీన్ బాయ్స్ ఎవరైనా? నైట్ పూట ఎవరు రారు సార్. పగలు ఎలాగో నాకు తెలియదు సార్. నిన్న సాయంత్రం అంటే మీరా కనిపించలేదు అన్న సమయం నుండి, లేదా దానికి ముందు కానీ తర్వాత కానీ హాస్టల్లో విచిత్రంగా ఏమైనా మీకు కంటపడిందా? అంటే పరిచయం లేని వారు ఎవరైనా? లేదు సార్. ఆ అమ్మాయి హాస్టల్కి వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? ఇంటి వెనక భాగంలో 2-3 చోట్ల కారుతూ ఉంది సార్. వర్షం పడేటప్పుడు అక్కడ పాత్ర గనక పెట్టలేదంటే ఇల్లంతా తడిసిపోతుంది. పాత్ర పెడదామనే వెళ్ళాను సార్. వచ్చేసారా? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు ఇంత లేట్ అయింది? డ్యూటీ నుంచి రావడానికి కాస్త ఆలస్యం అయింది. కరెంటు మాటిమాటికి పోతుంది, ఉరుములు కూడా బాగా ఉరుముతున్నాయి. ఎమర్జెన్సీ లైట్ దగ్గరే పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 8:30 ఉంటుంది సార్, పూజ మేడం నన్ను వెతుక్కుంటూ వచ్చారు. మీరా కనిపించడం లేదు, నువ్వేమన్నా చూసావా అని అడిగారు. నేను అన్ని చోట్ల వెతికి చూడమని పంపాను. మేము అన్ని చోట్ల వెతికి చూశాం సార్, కానీ తను ఎక్కడా కనిపించలేదు. మీరు ఒక పని చేయండి. చెప్పండి సార్. రేపు 11 గంటలకి నన్ను వచ్చి కలవండి. సరే సార్. నాతో చెప్పలేని కొన్ని విషయాలు గాని ఏదైనా సమస్య గురించైనా చెప్పిందా? అలాంటి సమస్యలు గాని లేనిపోని సహవాసము నాకు తెలిసి మీరాకు లేదు. ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది, ఎవరితోనూ గొడవ పడదు. అనవసరంగా ఫోన్ కాల్స్ మాట్లాడడం కానీ లేదా FB అకౌంట్ కానీ ఏది మీరా యూజ్ చేసి నేను చూడలేదు. సంజయ్, ఇక మీదట మనం ఇక్కడ ఉంటే బాగోదు. మనం వెళ్ళి రేపు వద్దాం. ఇంకొన్ని విషయాలు నాకు తెలియాల్సి ఉంది. అన్నయ్య అది రా. సంజయ్, నేను చెప్పేది విను. మీరాకే ఖచ్చితంగా ఏమయ్యి ఉండదు. మనమిద్దరము మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇంకాసేపట్లో తెల్లారిపోతుంది. అన్నయ్య, నా మీరాకేదైనా? ఏది జరగడానికి అవకాశం లేదు. అన్నయ్య, మీరాకి నేనంటే ప్రాణం. తనకి ఏదన్నా జరిగిందంటే? సంజయ్, నువ్వు అదే ఆలోచించుకో. మీరాకి ఏమీ అయ్యి ఉండదు. తనని కనిపెట్టేద్దాంలే. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అన్నయ్య. నువ్వు కాస్త ఓపిక్గా ఉండు. ఎవిడెన్స్ ఏమీ దొరక్కపోతే మనం పోలీసులకే కంప్లైంట్ ఇద్దాం. పూజ బట్టలు వాష్ చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత 20-30 నిమిషాల లోపే మీరా కనిపించకుండా పోయి ఉంటుంది. ఆ సమయంలో హాస్టల్లో కరెంటు కూడా లేదు. ఆ రూమ్ తాళాలు మీరా దగ్గరే ఉన్నాయి. మీరా ఇక్కడికి వచ్చినప్పుడు రాకీ వీణ అక్కడే ఉన్నారు.
అలా ఉన్నప్పుడు మీరా తలుపులు తెరిచినప్పుడు అక్కడ రూమ్లో ఎవరు లేరు. ఒకవేళ రూమ్లో మనుషులు ఉన్నారే అనుకుందాం, ఆ వ్యక్తి కరెక్ట్గా మీరాని ఫాలో చేసుకుంటూ వచ్చి రూమ్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. కారణం, ఆ సమయంలో రూముకి పక్కన రాఖీ వీణా ఉన్నారు, హాస్టల్ కారిడార్లో పూజ ఉంది. మరైతే మీరా ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమైంది? ఈ పరిస్థితి మారుతుంది, ప్రేమించి పారిపోయిస్తే ఇలాగే ఉంటుంది, మెల్లమెల్లగా సర్దుకుంటుంది. ఏదైనా మాట్లాడు మీరా, మనం అంత పెద్ద తప్పేం చేయలేదు. ఇద్దరం చూసుకున్నాం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. మీరా నాన్న, అమ్మ అర్థం చేసుకుంటుంది కానీ నాన్న నాకు బాగా అర్థమవుతుంది. మీ నాన్నకి నువ్వంటే ప్రాణమని. నాన్నలందరూ అంతే, వాళ్ళ ఆస్తి ప్రాణం అన్నీ వాళ్ళ కూతురి మీదే ఉంటాయి. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు, అంత సర్దుకుంటుంది. పని గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు గొడవ ఎక్కువయ్యి ఏదైనా సమస్య వచ్చిందా? అలాంటిదేం లేదన్నయ్య, ఎప్పటిలా మామూలుగానే గొడవ పడ్డాం. కానీ అందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోదు. అంతేకాకుండా తను జాబ్ రిజైన్ చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఆర్థిక పరిస్థితికి డబ్బు చాలా అవసరమైంది. తర్వాత పని రిజైన్ చేయడానికి మీరా ఒప్పుకున్నారా? అవునన్నయ్య. నేను ఈ రూమ్ను కొంచెం చూడాలి, అందరూ బయట ఉండండి ప్లీజ్. పూజ మీరు ఉండండి. చీర నాది. ఇది నాది సార్.
ఆ ర్యాక్ లో ఉన్న మొత్తం నావే సార్. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఎల్ఐసి ఏజెంట్ సార్. సంజయ్ ప్లీజ్ ఏం బాధపడుకో సంజయ్. ఆరు నెలలు మేము పెళ్లి చేసుకున్నది ఆరు నెలలే, కానీ ఇంతలోనే ఇలా ఎందుకు నీకు ఇలాంటి ఆలోచన వస్తున్నాయి? మన మీరాకి ఏమీ అయ్యి ఉండదు. అది ఎలా నమ్మడు? మరైతే మీరా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను ఎన్నిసార్లు చెప్పానో తెలుసా, ఈ పని వద్దు అని. నీ ఒక్కడి జీతంతో కుటుంబం ఎలా గడుస్తుందని అడిగేది. నా తప్పే, తన్ని పట్టించుకోలేదు, తన ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు జీవితమే పోయింది. సంజయ్ ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఒక 13-14 రూమ్లు ఉంటాయి సార్, కానీ అందులో 10 రూములు మాత్రమే మనుషులు ఉన్నారు సార్. కొన్ని సమయంలో గెస్ట్ లాంటి వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ వార్డెన్ లేరా? వార్డెన్ కాదు, కానీ ఒక ఆవిడ మాత్రం వచ్చి వెళ్తారు. నిన్న ఈవినింగ్ మీరు బట్టల షాప్ నుండి వచ్చినప్పుడు మీ ఇద్దరు తప్ప ఇంకెవరైనా మీతో వచ్చారా? డైలీ ఈవినింగ్ నేను, మీరాను, మా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వస్తాము. నిన్న కూడా మేము కలిసే వచ్చాము. ఇదిగో తాగు బాబు, ఇదిగో నా మిగతా డబ్బులు తీసుకోండి, ఇదిగోండి. ఇంతకీ నువ్వేగా ఉంటావు అక్క. నేను కొంచెం ఫ్రూట్స్ కొనుక్కెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు తీసుకుంటావా? నాకేం వద్దులే. రా, వద్దు. నేను ఆరెంజ్ తీసుకుంటాను, అరకిలో ఆరెంజ్ ఇవ్వండి. ఒక కేజీగా కొనుక్కోవచ్చుకా. ఈరోజుకి చాలు, రేపు తీసుకుంటాను. ఇప్పటికే లేట్ అయిపోయింది, నీతో వస్తే బస్ మిస్ అయిపోతుంది. నేను వెళ్ళనా? అక్క జ్యోతి బయలుదేరుతాను అంటుంది. నువ్వు వెళ్ళు, నీ బస్ మిస్ చేయకు, నేను తర్వాత వస్తాను. బాయ్. సరే పదండి, వెళ్దా. ఆటో ఆటో ఎక్కు. సరే రేపు కలుద్దాం అన్నా, పక్కన హాస్టల్కి వెళ్ళి. సరేనమ్మా. బాయ్ బాయ్. మీరు ఎక్కడ పని చేస్తున్నారు? నేను దగ్గర ఉన్న ఐటీ కంపెనీలో పని చేస్తున్నా. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఇప్పుడే 3 నెలల నుంచి. మీరా, పూజ, ఇంకా మీ మధ్యన సమస్యలు లేవుగా? లేదు సార్, మేము అంతగా క్లోజ్ కాదు. మేము హాస్టల్లో ఉండడం వల్ల పరిచయం. అయితే వాళ్ళిద్దరూ ఎలా? సార్, పూజాకు మీరా అసిస్టర్ లాంటిది, వాళ్ళు అలానే ఉండేవాళ్ళు. నేను మీరా కూడా అలానే అనుకుంటున్నా. సరే, అలాగే ఉన్న ఈ 2 వారాల్లోపు వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా సమస్యలు వచ్చాయా? నో సార్, నథింగ్ హ్యాపెన్ లైక్ దాట్. వాళ్ళిద్దరూ అంటే మీరా, పూజ ఎన్ని గంటలకు తిరిగి వస్తారు? నేను కరెక్ట్గా చెప్పలేను సార్. మేబీ ఐ థింక్ దేల్ బీ బ్యాక్ బై 5:30 PM. లేట్గా వస్తారా ఎప్పుడైనా? నాకు సరిగా తెలియదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. మీరు నిన్న ఎన్ని గంటలకు వచ్చారు? 6:00 ముందే వచ్చేసాం సార్. మీరు మీరా ఎలాగా, బాగా ఫ్రెండ్సా? అవును, చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ సార్.
నేను ముందు వీణని అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారో తెలుసా? పూజ మీరా గొడవ పడుతూ ఉంటారన్నారు. ఏం కారణంగా వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు? ఇప్పటిదాకా వాళ్ళు గొడవ పడి నేను చూడలేదు సార్. రెండు రోజుల ముందు నేను వాళ్ళ రూమ్ క్రాస్ చేసినప్పుడు ఏదో శబ్దం విన్నాను. ఆ రోజు మీరు ఏమడిగారు? ఏ కారణంగా వాళ్ళు గొడవ పడ్డారు? నీకు ఇష్టం లేకపోతే నేను ఇంకా ఒక రూమ్ చూసుకుంటాను అలా ఏదో విన్నాను సార్. దాని తర్వాత నేనేం వినలేదు. యాక్చువల్గా ఎంత టైం పడుతుంది సిటీ నుండి హాస్టల్కి రావడానికి? మ్యాక్సిమం 20 మినిట్స్ అవుతుంది సార్. హాస్టల్ లోపలికి రావడానికి ఎన్ని దారులు ఉన్నాయి సార్? వెనకాల ఒక చిన్న సందుది సార్, కానీ అందులో నుంచి ఎవరు రారు సార్. అక్కడంతా చెత్తా చెదారంతో చాలా దారుణంగా ఉంటుంది, దుర్వాసన వస్తుంది సార్. నేను అడిగిన దానికి జవాబు చెప్పలేదా మీరు? నిన్న బట్టల షాప్ నుండి ఎన్ని గంటలకు బయలుదేరారు? ఎప్పుడు 5 గంటలకు బయలుదేరతాం. నిన్న కాస్త పని ఎక్కువ ఉండడం వల్ల 5:30 అయింది. నేనేమో మెరీనా జ్యోతితో కొంచెం మాట్లాడాలి. మెరీనా ఇప్పుడు వస్తానని చెప్పింది. జ్యోతికి కాల్ చేశాను, దొరకలేదు. నేను మళ్ళీ ట్రై చేస్తాను సార్. వెనకాల ఉన్న దారిని చూడాలి. రండి సార్, చూపిస్తాను. మీరా చాలా మంచి అమ్మాయి సార్. ఆమెకి అన్వాంటెడ్ ఫోన్ కాల్స్ ఏమీ రాదు సార్. చెడు అవకాశం కూడా ఏమీ లేదు సార్. మీకు తెలుసు కదా, నిన్న రాత్రి నుండి మీరే కనిపించడం లేదు. అందరూ అంటున్నారు ఆవిడ గుణవంతురాలని, కానీ ఆవిడ ఎలా కనిపించకుండా పోయారు? అలా కాకపోతే ఆవిడని కిడ్నాప్ చేసింది ఎవరు? అలాంటివి ఏమైనా మీకు తెలుసా? చెప్పండి, మీరే ఆఖరికి ఎప్పుడు కలిశారు? అది సార్, నిన్న కూడా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకున్నాం సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మీరా ఎలాంటి అమ్మాయి అంటే సడన్గా దేనికి అప్సెట్ అవ్వదు. నిన్న బట్టల షాప్ నుండి ఎన్ని గంటలకు బయలుదేరారు మీరు? ఎప్పుడూ 5:00 బయలుదేరిపోతాం, కానీ నిన్న చాలా క్రౌడ్, అందువల్ల 5:30 అలా అయిపోయింది. ఆ తర్వాత మీరు ఇంకెక్కడికైనా వెళ్ళారా? మేము బస్ స్టాప్ వెళ్ళే దారిలో ఒక ఫ్రూట్ స్టాల్లో పూజ ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి ఆగింది. లేట్ అయింది, బస్ దొరకదు అని జ్యోతి అక్కడిలోంచి వెళ్ళిపోయింది. ఫ్రూట్ స్టాల్లోంచి కొంచెం ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆటోని ఆపి పూజ మీరా అక్కడి బయలుదేరారు. మీరా పూజ బయలుదేరిన తర్వాత ఎంతసేపు అయ్యాక మీరు బయలుదేరారు? ఒక 10-15 నిమిషాల తర్వాత నా బస్ వచ్చి నేను కూడా వెళ్ళిపోయాను. మీరు స్టాండ్కి వెళ్ళే బస్ ఎక్కారా? లేదు, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఒక ఫ్రూట్ స్టాల్ చెప్పాను కదా, అక్కడ నుంచి 5 మినిట్స్ నడిచి వెళ్తే బస్ స్టాప్ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు చెప్పిన ఫ్రూట్ షాప్ నుండి బస్ స్టాండ్ వరకు వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఒక 10-15 మినిట్స్ పడుతుంది సార్. బస్ స్టాండ్కి వెళ్తేనే జ్యోతికి బస్ దొరుకుతుందా? అవును సార్. నిన్న మీరు ఇంటికి వెళ్ళింది ఏ సమయం, అంటే ఆ టైం మీకు గుర్తుందా? అది అరౌండ్ 6:15 సార్. ఆఖరిగా ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి, మీరే కనిపించలేదన్న విషయం మీకెలా తెలిసింది? పూజావే నాతో చెప్పింది. ఎప్పుడు? నిన్న నైటా, ఈ రోజు పొద్దున్న? ఈ రోజు పొద్దున్నే. ఓకే, థ్యాంక్ యూ, మీరు వెళ్ళచ్చు. సరే సార్. ఇంక ఆలోచించి ఏ ప్రయోజనం లేదు. స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చేద్దాం, నేను మాట్లాడతాను. వాళ్ళు కూడా దీని గురించి ఎంక్వైరీ చేయని. అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. అరే ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? మనం కనిపెడదాంలే. మీరాకి ఇప్పుడు శాలరీ ఎంత వస్తుంది? 8,000. సార్, ఇంకొక మేడం వచ్చారు సార్, పేరు జోల్సినా. రమ్మనండి. ఇంకొక విషయం, ఇతనితో పాటు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరండి. సరే సార్. జ్యోతి, ఎన్ని సంవత్సరాలుగా బట్టల షాప్లో పనిచేస్తున్నారు? ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది సార్. మీ నలుగురు ఒకే డిపార్ట్మెంట్లోనా? అవును, మేము నలుగురు సేల్స్ గర్ల్స్ సార్. మీరా మీకు ఎన్ని రోజులుగా తెలుసు? మేము నలుగురు ఒకే సమయంలోనే వర్క్లో జాయిన్ అయ్యాం సార్.
యాక్చువల్గా కొన్ని రోజులే వ్యత్యాసం సార్. అంటే ఆవిడ మీకు ఒక సంవత్సరంగా తెలుసు అన్నమాట. అవును. జ్యోతి మీకు పెళ్ళయిందా? లేదు సార్. నిన్న మీరు బట్టల షాప్ నుండి ఎన్ని గంటలకు బయలుదేరారు? 5:30 సార్. నలుగురు ఒకేసారి బయలుదేరారా? అవును. ఫ్రూట్ షాప్ దగ్గర పూజతో మాట్లాడుతున్నప్పుడు లేటుగా వెళితే బస్సు దొరకదని చెప్పి మీరు వెంటనే బయలుదేరిపోయారు. అవును సార్. లేట్ అయితే మీకు బస్సు మిస్ అవుతుందని మెరీనా కూడా నాతో చెప్పారు. బస్టాండ్ లో ఎన్ని గంటలకు లేకపోతే బస్సు మిస్ అవుతుంది? 6:10 సార్. అది మిస్ అయితే 6:15 సార్. ఫ్రూట్ షాప్ లో ఉన్నప్పుడు మీరు టైం చూసినప్పుడే కదా బస్సు దొరకదని మీకు అనిపించింది? అవును సార్. అప్పుడు టైం ఎంత ఉంటుంది? 5:50. ఫ్రూట్ షాప్ నుండి బస్టాండ్కి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? మాక్సిమం 15 నిమిషాలు. మెరీనా పూజా హస్బెండ్స్ ఏం పని చేస్తున్నారో తెలుసా? మెరిన్స్ హస్బెండ్ స్టైల్స్ బిజినెస్ చేస్తున్నారు. పూజాస్ హస్బెండ్ ఎల్ఐసి ఏజెంట్ సార్. అయితే సరే, థ్యాంక్ యూ జ్యోతి, మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. వెళ్ళరండి. కంప్లైంట్ ఇచ్చిన వల్ల నేనే నేరుగా వస్తాను, కానీ ముందు నుంచి చాలామంది ఇన్వెస్టిగేషన్ చేసిన వల్ల అన్ని విషయాలు వేగంగా తెలిసిపోతుందని నేను అనుకుంటున్నాను. బేబీ, దానికి ఛాన్స్ ఉంది. అందరిని పిలిపించి ఎంక్వైర్ చేసినప్పుడు నాకు ఒక విషయం తెలిసొచ్చింది. మీరాకి సంబంధించిన వరకు తప్పైన ఫ్రెండ్స్ కానీ ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. ఇంకా చెప్పాలంటే మానభంగం జరిగి ఉండడానికి కూడా అవకాశమే లేదు. కారణం, సిటీ నుండి ఒంటరిగా చాలా దూరంగానే ఈ లేడీస్ హాస్టల్ ఉంది. సరిగ్గా ప్లాన్ చేసి ఆ హాస్టల్ గురించి బాగా తెలిసినవాడు మాత్రమే ఆ హాస్టల్ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ మర్డర్, అలా కాకపోతే కిడ్నాప్, హాస్టల్లో ఉన్నవాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుండొచ్చుగా. ఇంకో 4-5 ఎంక్వైరీ చేస్తేనే విషయం కాస్త అర్థమవుతుంది. అప్పుడే మనం ఈ ఇన్వెస్టిగేషన్ని పూర్తిగా కంప్లీట్ చేయగలం. ఇతనే సార్ ఆ రోజు తన్ని హాస్టల్కి తీసుకెళ్ళింది. ఏంట్రా నీ పేరు? సార్, సత్యం సార్. పేరులాగానే ఉండాలి. నువ్వు చెప్పాల్సిన సమాధానాలు సత్యం మాత్రమే చెప్పాలి. సరిగా ఏ టైం ఉంటుంది నువ్వు వాళ్ళని హాస్టల్లో వదిలినప్పుడు? 7 గంటలు అయి ఉంటుంది సార్. ఆటోలో ఎంతమంది ఉన్నారు? 2 సార్. సిటీ నుండి ఈ లేడీస్ హాస్టల్కి రావడానికి మాక్సిమం ఎంతసేపు పడుతుంది చెప్పండి. ఎలాగూ 20 నిమిషాలు పడుతుంది సార్. వాళ్ళు ఆటోలో ఎన్ని గంటలకు ఎక్కారు? 6:30 అయి ఉంటుంది సార్. 6:30కా? అంత కరెక్ట్గా టైం ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంతకుముందు హాస్టల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టింది నేనే సార్, అందుకనే నాకు బాగా గుర్తుంది. మీరు ఆటోని ఎక్కడ పార్క్ చేశారు? బట్టల కొట్టుకి కొంచెం దూరంలో సార్. ఆటో స్టాండ్ అక్కడే ఉందా? అవును సార్. నిన్న వాళ్ళు స్టాండ్ నుండి ఆటో పట్టుకున్నారా? లే సార్, నేను ఒక సవారీ ఎక్కించుకుని వస్తూ ఉన్నాను, అప్పుడు తను చెయ్యి ఎత్తి ఆపింది సార్. ఏ చోట్లో? హోటల్ ఇంటర్నేషనల్ ముందు నుండి సార్. ఎక్కడుండి? హోటల్ ఇంటర్నేషనల్ ఫ్రంట్లో సార్. వాళ్ళని మీరు బండిలో ఎక్కించిన టైం ఏమో 6:30 అన్నారు, కరెక్టే కదా? అవును, దాదాపు 6:30 సార్. ఎందుకంటే తన హాస్టల్లో డ్రాప్ చేసేటప్పుడు 7 సార్. హోటల్ ఇంటర్నేషనల్ ముందు ఫ్రూట్ షాప్ లేదా ఇంకేదైనా చిన్న షాప్ ఉందా? లే సార్. అదేలా ఇంత కరెక్ట్గా చెప్తున్నారో నేను తెలుసుకోవచ్చా? సార్, 5-6 సంవత్సరాలుగా అదే రూట్లో బండి నడుపుతున్నాను. ఈ ఏరియాలో ఉన్న అన్ని రూట్లు నాకు బాగా తెలుసు. బట్టల షాప్ పక్కనే మీ ఆటో స్టాండ్ ఉందని అంటున్నారు? అవును. బట్టల షాప్కి ఆపోజిట్లో అక్కడ ఏదైనా షాప్ ఉందా? ఫ్రూట్ షాప్ లాంటిది ఏదైనా? అవును సార్, అక్కడ ఒక కొట్టు ఉండింది. బట్టల షాప్ నుండి ఎంత దూరం ఉంటుంది ఆ హోటల్ ఇంటర్నేషనల్? 500-600 మీటర్ల దూరం ఉంటుంది సార్. నడిచెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు అవుతుంది. హోటల్ ఇంటర్నేషనల్కి పక్కనే బస్టాండా? లే సార్, బస్టాండ్ బట్టల కొట్టు నుంచి రావడానికి 1/2 అవర్ అవుతుంది సార్. హోటల్ ఇంటర్నేషనల్ బయట వాళ్ళని మీరు ఆటోలు ఎక్కించుకున్నారు. ఆ రోజు ఎంతమంది ఉన్నారు? 2 లేదా 3? ఒక్కరు మాత్రమే ఉన్నారు సార్. ఒకరు మాత్రమేనా? అవును సార్, ఒక్కరు మాత్రమే ఎక్కారు. అంటే 2 అమ్మాయిని ఎక్కడి నుంచి పికప్ చేశావు సార్?
రెండో మనిషిని కూడా అక్కడే ఎక్కించుకున్నాను. కానీ ఆటో కోసం చెయ్యి ఎత్తింది ఒకే ఒక్కరు సార్. కొద్దిసేపటికి ఇంటర్నేషనల్ హోటల్ నుంచి ఇంకొకరు బయటకు వచ్చారు సార్. కథ ఎక్కడదాన్ని వెళ్తుందని ఒకే కన్ఫ్యూషన్గా ఉంది సాలమన్. నాకైతే ఎవిడెన్స్ దొరికినట్టే ఉంది. మీరా ఇక మీదట రాదు అంటే తను ప్రాణంతో లేనట్టుంది. అంటే అవును, మీరాని హత్య చేశారు. అదే నిజం. ఎవరు ఎవరు చంపింది? పూజ మీరాని హత్య చేసిందని సందేహించక్కర్లేదు. అలా అనుకున్నా ఇది ఒంటరిగా చేయడం కష్టం. ఒకవేళ తను చంపుంటే మీరా డెడ్ బాడీని అక్కడ నుండి ఒంటరిగా తీసుకెళ్లి ఉండలేదు. పూజాకి ఎవరైనా సహాయం చేసి ఉండాలి. నాకు ఏమీ అర్థం కావట్లేదు సాలమన్. అన్ని ఎవిడెన్స్ దొరికాయి. ఇంకొకరిని ఎంక్వైరీ చేయాలి. ఆ పని పూర్తవుతే పూజాకి హెల్ప్ చేసింది ఎవరన్నది మనం ఈజీగా కనిపెట్టేయచ్చు. మనం నెక్స్ట్ అదే చేయాలి. అన్ని వివరంగా చెప్తా. దానికి ముందు మనం ఒక టీ తాగాలి. మీకు కావాలా? వద్దు, నేను వెళ్ళి తాగొస్తాను. ఇట్ ఇస్ ఎ మర్డర్. ఎందుకోసం మీరా మర్డర్లో పూజాకి అగ్గుందని మీరు అనుకుంటున్నారు? మీరాకి తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి చూసిన తర్వాత పూజ, మేరీనా, జ్యోతి, తర్వాత ఆటో డ్రైవర్ సత్య వీళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు దొరికిన సమాధానాలను బట్టి చూస్తే ఇందులో పూజాకి ముఖ్యమైన రోల్ ఉందని తెలుస్తోంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరా రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు 10 నిమిషాల లోపే పూజ రూమ్ లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో వీళ్ళ రూమ్ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు. కానీ పూజాని అడిగితే మేడపైన బట్టలార పెట్టడానికి వెళ్ళినట్టు నాతో చెప్పింది. కానీ ఇది ఆ ఇద్దరు ఆడపిల్లలు చూడలేదు. అంతేకాకుండా మీరా రూములోకి వెళ్ళిన విషయం అక్కడ నిలుచుని ఉన్న ఆ ఇద్దరు ఆడపిల్లలు కళ్ళారా చూశారు. కానీ మీరా బయటికి రావడం ఎవరూ చూడలేదు. ఇందులో మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరా రూము లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన మీరాకి పూజాకి ఇద్దరికి మధ్యన ఏదైనా గొడవ వచ్చుండొచ్చు కదా. పాయింట్ నెంబర్ 2, పూజ బట్టల షాపు నుండి తిన్నగా ఫ్రూట్ షాప్కి వెళ్ళిందని నాతో చెప్పింది. ఈ సమయంలో బస్సు దొరకదన్న కారణంతో జ్యోతి అక్కడి నుండి వెంటనే బయలుదేరిపోయారు. మరి జ్యోతి చెప్పినట్టు చూస్తే అప్పుడు టైం ఎంతంటే 5:30. జ్యోతి అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఫ్రూట్ షాప్ నుండి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళి ఆవిడ ఒక ఆటో పట్టుకుని అందులో వెళ్ళారు. తిన్నగా హాస్టల్కి వెళ్ళినట్టే పూజ, మేరీనా నాతో చెప్పారు. అది మాత్రమే కాకుండా పూజ, మేరీనా వెళ్ళిన తర్వాత 10 నిమిషాల తర్వాతే తను ఎక్కాల్సిన బస్సు వచ్చిందని మేరీనా చెప్పారు. అంటే ఆవిడ బస్సు ఎక్కిన టైమేమో కరెక్ట్గా 6:10 లేదా 6:15. అంటే పూజ, మీరా ఆటో ఎక్కిన సమయం మేరీనా పూజ చెప్పింది కరెక్ట్ అయితే సరిగ్గా 6, లేకపోతే 6:05, లేకపోతే 6:10. వాళ్ళు ఆటో ఎక్కిన తర్వాత దాదాపు 1/2 గంటలోపు వాళ్ళు హాస్టల్కు వచ్చి చేరుంటారు. అంటే 6:30 లోపే వాళ్ళు హాస్టల్ ముందర వచ్చి నిల్చొనుండాలి. అక్కడున్న సెక్యూరిటీ కూడా సహజంగా పూజ హాస్టల్కు వచ్చిన టైం ఎంతని చెప్పారంటే 7:15. 10 నిమిషాలు రోడ్డు నుండి రావడానికని తీసుకున్నా సరే ఆవిడ 7 గంటలకే హాస్టల్కి ముందున్న రోడ్డుకి వచ్చుంటారు. 3వ పాయింట్ ఏంటంటే జ్యోతి ఆటో డ్రైవర్ చెప్పిన కారణాలు. 6:10కి తను వెళ్లాల్సిన బస్సు మిస్ అయిపోతుందని తను వెళ్ళిపోయారు. అంటే జ్యోతి బయలుదేరిపోయారు. మేరీనా పూజ చెప్పిందాన్ని బట్టి చూస్తే అది కరెక్ట్గానే ఉంది. వాళ్ళిద్దరూ ఆటో ఎక్కింది, జ్యోతి చూడలేదు. జ్యోతి క్యారెక్టర్ అంతటితో పూర్తయింది. తర్వాత ఆటో వ్యక్తి ఏమంటున్నారంటే ఆవిడ్ని హాస్టల్లో దింపిన టైము 7 గంటలు ఉంటుందని ఆయన అంటున్నారు. టౌన్ నుండి 15-20 నిమిషాలు సరిపోతుంది. హాస్టల్కి రావడానికి ఎంత టైం పడుతుందని చూస్తే తెలుస్తుంది. 6:30కే ఆటో వ్యక్తి వాళ్ళని పికప్ చేశాడు. దీనివల్ల వచ్చే ప్రశ్నలు ఏంటంటే జ్యోతి అక్కడి నుండి బయలుదేరింది 5:50కి, ఆటో అతను పికప్ చేసిన టైము 6:30. ఈ టైం గ్యాప్లో అంటే 5:50 నుండి 6:30 లోపు ఇంచుమించు 30 నిమిషాల వరకు మీరా పూజ ఎక్కడికి వెళ్ళుంటారు? పోని వాళ్ళు ఎక్కడ స్పెండ్ చేసుంటారు? కావాలండి, టైం గురించి మీరా తప్పుగా చెప్పిందంటే వాళ్ళు హాస్టల్లో చేరిన సమయం 6:30 చెప్పొచ్చు కదా. రోషన్, యువర్ రాంగ్. ఎందుకంటున్నానంటే వాళ్ళు 7 గంటలకు హాస్టల్కి వచ్చింది సెక్యూరిటీ మ్యాన్ చూశాడు. ఓ,
అది కూడా కరెక్ట్ గా ఉంది. పాయింట్ నంబర్ 4, వాళ్ళు హోటల్ ఇంటర్నేషనల్ కి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాల్సిన అవసరం? ఒకవేళ పూజ ఎవరినైనా కలవడానికి హోటల్ ఇంటర్నేషనల్ కి వచ్చి ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మీరా ఎందుకు హోటల్కి వెళ్ళాలి? ఆటోవాడు చెప్తున్నాడు కదా ఒక్కరే హోటల్కి బయటగా ఉన్నారని. కరెక్టే, మీరా పూజాతో వెళ్ళినట్టే అనుకుందాం, కానీ హోటల్ లోపలికి మీరా వెళ్ళలేదు. నా లెక్క కనుక కరెక్ట్ అయి ఉంటే ఈ ఇద్దరిలో నేరం చేసింది ఎవరంటే మెరీనా. అంటే మెరీనా బస్ కోసం వెయిట్ చేసినప్పుడు ఆవిడ ఆటోలో ఎక్కలేదు. పూజ మీరా హోటల్ ఇంటర్నేషనల్కి నడిచే వెళ్ళుంటారు, అది మీరాకు తెలుసు. నేనేమనుకుంటున్నానంటే పొద్దున్న మీరా కనిపించలేదన్న న్యూస్ చెప్పడానికి మెరీనా పూజాని పిలిచినప్పుడు మెరీనా వెళ్ళకముందే మేము ఆటోలో ఎక్కి హాస్టల్కి వెళ్ళామన్న వివరాన్ని మెరీనాతో వ్యక్తిగతంగా చెప్పుండాలి. కరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియటం లేదు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మెరీనా పూజాకి తోడెళ్తున్నారు. మెరీనా అబద్ధం చెప్తోంది. వాట్ ఈస్ ఇట్ దట్ మెరీనా ఇస్ హైడింగ్ ఫర్ పూజా? మీరు చెప్పేదే కరెక్ట్, అదే నేను కూడా వెతుకుతున్నాను. ఏదైనా సరే నిన్న పూజా కాల్ డీటెయిల్స్ దొరికితే పూజా మీరా హోటల్ ఇంటర్నేషనల్కి ఎందుకు వెళ్లారన్న విషయం తెలిసిపోతుంది. జ్యోతి అక్కడి నుండి త్వరగా బయలుదేరడం వల్ల పూజా జ్యోతితో అబద్ధం ఆడమని చెప్పుంటుంది. కానీ వీళ్ళిద్దరూ హోటల్ ఇంటర్నేషనల్కి వెళ్ళిన విషయం మెరీనాకి తెలుసు. ఇక మీదట మనం కేసుకి బయట ఉన్న విషయాలు వెతకాలి. బహుశా అవి కూడా మనకి హెల్ప్ చేయొచ్చు. విషయం ఏంటంటే 8,000 రూపాయలే మీరా జీతం. అదే డిపార్ట్మెంట్లో అదే ఎక్స్పీరియన్స్ ఉన్న పూజాకి దానికన్నా ఎక్కువ జీతం దొరకదు. కానీ పూజ యూజ్ చేసే కాస్ట్యూమ్స్, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, నగలు అన్నీ కాస్ట్లీ. తను యూజ్ చేసే మొబైల్ ఫోన్ 30,000 రూపాయలు ఉంటుంది. జస్ట్ ఎల్ఐసి ఏజెంట్గా ఉన్న పూజ హస్బెండ్కి డబ్బు ఎక్కువగా వస్తున్నట్టు నాకు అనిపించడం లేదు. తన చేతిలో క్యాష్ ఎక్కువగా ఉంది, లగ్జరీగా ఉంటుంది. అలా ఏం పనిచేస్తుంది పూజ? హోటల్ ఇంటర్నేషనల్ అన్న స్థాపనం పోస్టా గ్రేడ్ ఉన్న బిజినెస్ హోటల్. రూమ్ పర్ డే రెంట్ 8,000 ఉంటుంది. ఒక విషయం నాకు అర్థమైంది, పూజ కలవడానికి వెళ్ళింది ఆర్డినరీ వ్యక్తి కాదు. సిస్టర్ లాంటింది, వాళ్ళు అలానే ఉండేవారు. మీరా కూడా అలానే ఉండేది. ఇప్పటిదాకా వాళ్ళు గొడవ పడి నేను చూడలేదు సార్. 2 రోజుల ముందు నేను వాళ్ళ రూమ్ క్రాస్ చేసినప్పుడు ఏదో శబ్దం విన్నాను. నీకు ఇష్టం లేకపోతే నేను ఇంకా ఒక రూమ్ చూసుకుంటాను అలా ఏదో విన్నాను సార్. దాని తర్వాత నేనేం వినలేదు. ఫ్రూట్ స్టోర్లోంచి కొంచెం ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆటోని ఆపి పూజ మీరు అక్కడి నుంచి బయలుదేరారు. సిక్స్ టెన్ సార్, అది మిస్ అయితే 6:15 సార్. హోటల్ ఇంటర్నేషనల్ ఫ్రంట్ నుండి ఒక్కరు మాత్రమే ఎక్కారు సార్.
ఏమైంది? నేను చెప్పింది వెరిఫై చేశారా? రండి సార్ కూర్చోండి. మనం అనుకున్నట్టు ఏదైనా జరిగిందా? అవును సార్, ఆ రోజు పూజకు వచ్చిన కాల్స్ లో 3 కాల్స్ ఆవిడ హస్బెండ్ది, 2 కాల్స్ ఆవిడ అమ్మ చేసింది, ఇక్కడి నుంచి ఒక కాల్ పూజ హస్బెండ్కి చేసింది. అది కాకుండా పొద్దుట 10 గంటలకి, సాయంత్రం 5 గంటలకి, తర్వాత 5:55కి అంతా మార్చేసి ఉన్నాం. 3 ఒకే నంబరు. ఈ నంబర్లోనే పూజ మదయం అక్కడ కాల్ చేసి. ఆ నంబర్ ఎవరిదో మీరు కనిపెట్టారా? అవును, అతని పేరు క్లెమెంట్, ఫుల్ నేమ్ ఎమర్సన్ క్లెమెంట్. అతని ప్రాయం 21, ఆడు ఇంజనీరింగ్ స్టూడెంట్. అయితే నేను అనుకున్నట్టుగానే విషయాలు జరుగుతున్నాయి సాలమన్. అద్భుతం అది కాదు, సరిగా 6:35కి మీరా పూజ అని పిలిచింది. దానికి అర్థం ఏంటంటే ఆ టైంలో మీరా పూజ పక్కనే లేదంటే కదా. అదే అదే కరెక్ట్. అలా చూసుకుంటే ఆటో డ్రైవర్ చెప్పినవన్నీ కూడా నిజమే. మీరా హోటల్ ముందు నిల్చొని వెయిట్ చేసింది. టైం 6:35 అవడం వల్ల ఒకవేళ తను పూజకి కాల్ చేసి ఉండొచ్చు. ఆ కుర్రోడి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేశారా? ఆ ఉంది. హలో, ఎందుకు? నేను ఇప్పుడు కాస్త దూరంగా ఉన్నాను. ఏంటి విషయం అంటే చెప్పు. సర్లే, నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. లేదు సార్. ఎలా దొరికాడు? ఇతని గర్ల్ ఫ్రెండ్కి చెప్పి ఇక్కడికి రప్పించాం. మీరు వెళ్ళొచ్చు. ఏంటా నీ పేరు? క్లెమెంట్, ఎమర్సన్ క్లెమెంట్. ఐ థింక్ యు ఆర్ ఎ జేమ్స్ బాండ్ ఫ్యాన్. ఎమర్సన్ క్లెమెంట్, భయపడకు, కొన్ని విషయాలు ఎంక్వైరీ చేయాలని పిలిపించా. నా పేరు సోలమన్, నేను సిఐ, ఇతను నా ఫ్రెండ్. పోయిన 22వ తారీఖున, అంటే 2 రోజుల క్రితం, హోటల్ ఇంటర్నేషనల్లో మీరు రూమ్ తీసుకున్నారా? అవును తీశాను. మీతో పాటు ఎవరెవరున్నారు? నా ఫ్రెండ్స్ నాతోనే ఉన్నారు, ఇద్దరున్నారు. మేము అప్పుడప్పుడు అలా రూమ్ తీసుకుని ఉంటాం. ఆ రోజు 8 గంటలకు చెక్అవుట్ చేశారు? ఈవినింగ్ 4 గంటలు అయి ఉంటుంది. ఆ తర్వాత? ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు, నేను ఆ ఇంటికి వచ్చా. సరే, మీ నాన్నగారు ఏం పని చేస్తుంటారు? బిజినెసే. ఏ బిజినెస్? గోల్డ్ బిజినెస్. యు మీన్ జ్యువెలరీ? అదే. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? 12 బ్రాంచ్. ఎక్కడెక్కడ? అన్ని చోట్ల ఉన్నాయి. ఆ రోజు రూమ్ చెక్అవుట్ చేసి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిన తర్వాత మీరు ఎవరిని చూడాలని తిరిగి అదే రూమ్కి వచ్చారు? నో, నేను తిరిగి వెళ్ళలేదు. మీరు మీరు ఎందుకు నిన్ను ప్రశ్న అడుగుతున్నారు? నేను ఎవరో తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇలా చూడండి తమ్ముడు, నాకు మీ మీద పర్సనల్గా ఎలాంటి కోపమూ లేదు. బహుశా మీరు అబద్ధం చెప్పచ్చు, మిమ్మల్ని కొట్టడానికో చిత్రవేద చేయడానికో ఇక్కడికి తీసుకురాలా, నా స్టైల్ అది కాదు. కానీ మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనుకున్నా అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. పోనీ అని మిమ్మల్ని వెళ్ళనిచ్చినా సరే పోలీసులు ఖచ్చితంగా మీ ఇల్లు వెతుక్కుంటొస్తారు. నో సార్, నేను తిరిగి వెళ్ళలేదు. రోషన్, ఆ పేపర్స్ ఇవ్వండి. మీరు 26వ తారీఖున
మీరు ఎవరికి కాల్ చేశారో, మీకు ఎవరు కాల్ చేశారో ఆ లిస్ట్ ఏది. ఆ రోజు పొద్దున కరెక్ట్గా 10 గంటలకి పూజ అనే అమ్మాయికి కాల్ చేశారు. పూజ మధ్యాహ్నం 2 గంటలకి మీకు కాల్ చేశారు. మళ్ళీ మీరు 5 గంటలకి కాల్ చేశారు. పూజ 5:30కి మీకు కాల్ చేశారు. అది మాత్రమే కాకుండా మొన్న రాత్రి కరెక్ట్గా 10:30కి హోటల్ ఇంటర్నేషనల్కి కాల్ చేసి మీరు రూమ్స్ బుక్ చేశారు. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 6:30కి మిమ్మల్ని కలవడానికి హోటల్ ఇంటర్నేషనల్ రిసెప్షన్లో పూజ రూమ్ నెంబర్ని ఎంక్వైర్ చేయడం ఆ హోటల్ స్టాఫ్ నాకు చెప్పేశారు. ఇంకా చాలా ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. దానికి ముందు ఓపెన్గా మీ దగ్గర ఒక విషయం అడుగుతా. మీకు పూజాకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఎందుకు మీ ఇద్దరు కలిసి ఆ ఇన్నసెంట్ అయిన అమ్మాయిని చంపారు? పూజ యూజ్ చేసిన నగలన్నిట్లోనూ మీ జ్యువెల్లరీ మార్క్స్ ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నారు? మీకు పడాల్సిన శిక్ష నేనివ్వండి. నిజమేంటో చెప్పండి. నేను ఫస్ట్ టైం ఎక్కడ చూశానంటే నేను నా ఫ్రెండ్తో బట్టల కొట్టుకు వెళ్ళినప్పుడే. ఎవరిని? పూజ. ఎన్ని రోజుల క్రితం? 6-7 నెలలకు ముందుగా. ఫస్ట్ నేను ఆమెను చూసినప్పుడు నాలో కాస్త ఆశ కలిగింది. ఆవిడ కూడా నన్ను ఇష్టపడుతుందని నా మనసు కనిపించింది. ఓకే బాయ్. ఓకే. నేను ఆమెను చూడడానికి అస్తమాన అక్కడికి వెళ్ళేవాడిని. ఒకసారి నేను తీసుకున్న ప్యాంట్లో ట్యాగ్లో పూజ ఆమె నంబర్ నాకు రాసిచ్చింది. అప్పటి నుంచి మా బంధం బాగా బలపడింది. ఆ తర్వాత నేను ఒక డబ్బున్న వాళ్ళ ఇంట్లో అబ్బాయిని తెలిసిన తర్వాత ఆవిడ నన్ను డబ్బులు అడగడం మొదలుపెట్టింది. నేను అలాగే ఇస్తూ వచ్చాను. సార్, మీరు చెప్పినట్టే నేను చాలా ఆర్నమెంట్ని అస్తమాన తనకి ఇస్తూనే ఉన్నాను తెలుసా. ఆ తర్వాత పదే పదే ఆవిడ నన్ను డబ్బులు అడుగుతూనే ఉంది, పైగా ఎక్కువ కూడా అడుగుతుంది. ఒకసారి అయితే ఆవిడ నా దగ్గర 1 లక్ష రూపాయలు కావాలని బాగా పట్టుపెట్టింది. అంత డబ్బు ఎందుకని అడిగినప్పుడు ఆవిడ నాతో 1 డైమండ్ నెక్లెస్ కావాలని చెప్పింది. కానీ నేను మళ్ళీ అడగాలనుకున్నాను, కానీ అడుగుతూనే ఉన్నారు, కానీ నేను ఇవ్వలేదు. 1 నెలకి ముందైతే ఆవిడ నన్ను అడిగిన డబ్బు 10 లక్షలు సార్. అంత ఎక్కువ డబ్బులు నేను ఎప్పుడు ఇవ్వలేను సార్. ఆవిడని టార్చర్ పెడుతూనే ఉన్నారు. కానీ అప్పటికీ నేను పూజాకి అసలు నో అని చెప్పలేనంతగా తనని ప్రేమించేశాను. ఆవిడ నన్ను ఎన్నిసార్లు బ్లాక్మెయిల్ చేసినా నేను ఆవిడని పిలుస్తూనే ఉన్నాను. అంత ఎక్కువగా నాకు ఆవిడ మీద ప్రేమ కలిగింది. నన్ను అంతగా బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు నేను అంత డబ్బు అసలు తెచ్చివ్వలేనని బాగా గట్టిగా చెప్పాను సార్. అంతటితో తను మారిపోయింది. నేను ఒకసారి పూజాకి కాల్ చేసి హోటల్ షీసోర్కి వెంటనే రమ్మన్నాను. ఆవిడ నన్ను చీట్ చేశారు. నాకు తెలియకుండా మా రిలేషన్షిప్ ని తన మొబైల్లో అంతా షూట్ చేసింది. ఆ డబ్బు కోసం నన్ను బాగా చీట్ చేశారు. నేను ఇరుక్కున్నాను. Thank you.
ఆ తర్వాత అస్తమానం నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు నేను పూజ ఇద్దరం కార్లో ట్రావెల్ చేస్తున్నా. ఎందుకు సౌండ్ తగ్గించా? నేను డబ్బులు అడిగాను కదా, ఏమైంది? పూజ, అసలు ఏంటిదంతా? నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వు 10 లక్షలు అడుగుతున్నావు. నా దగ్గర ఉన్న క్యాష్ అంతా నీకేగా ఇచ్చాను. అయితే నీకు నేను ముఖ్యం కాదు, నా క్యాషే నీకు ముఖ్యం కదా. నువ్వు తలుచుకుంటే 10 లక్షలు కాదు 10 కోట్లైనా తెప్పి. నీకేమైనా పిచ్చా? ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గర క్యాష్ లేదని? ఏమన్నావు? నాకు పిచ్చా? నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోయావంటే నిన్ను చంపేస్తాను. బయటికి రారా. ఇప్పుడు నేను నీకు ఒక వీడియో పంపిస్తాను, నువ్వు బ్లూటూత్ ఆన్ చేసి చూడు. తీసి ఆన్ చేయరా. పూజ ఆటలాడుకు, అది కొంచెం డెలీట్ చేసే ప్లీజ్. ఇదంతా అసలు మంచిది కాదు పూజ. నేను నీ దగ్గర 4 రోజుల నుంచి డబ్బులు అడుగుతున్నాను, కానీ నువ్వు డబ్బులు లేవని చెప్తున్నావు. అసలు నువ్వు ఎప్పుడు నాకు డబ్బులు ఇస్తావు? ఇస్తాను పూజ, తప్పకుండా ఇస్తాను. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా నీకు ఇస్తాను. ముందే డెలీట్ చేసే ప్లీజ్. ఎప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తావో ఆ రోజే నేను నీకు ఫోన్ ఇస్తాను. అప్పుడు నువ్వే డెలీట్ చేసుకో. అప్పుడు దాకా ఈ వీడియో ఇందులోనే ఉంటుంది, నేను ఎవరికీ చూపించను. ప్లీజ్ పూజ, దాన్ని ఎవరికి సెండ్ చేయకు ప్లీజ్. లేదురా, కానీ ఒక విషయం, నన్ను మోసం చేయాలని నువ్వు అనుకున్నావంటే నాకు నా పరువు ముఖ్యం కాదు. నేను ఎలాంటి దానని నా మొగుడికి బాగా తెలుసు. డబ్బులు డబ్బులు మాత్రమే ఆయనకి ముఖ్యం. ఇప్పుడు చెప్పు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను, కానీ నాకు కాస్త సమయం కావాలి. వెరీ గుడ్. చివరిగా నేను ఇది ఒక విషయం చెప్పాలి, అడిగిన డబ్బులు మాత్రం ఇవ్వకపోయావో చంపేస్తాను. అన్ని ఫౌండ్ సైట్లోనూ దీన్ని వేస్తాను. సన్ ఆఫ్ జ్యువెలరీ ఓనర్ క్లెమెంట్ అని టైటిల్ వేస్తాను. అలా వెయ్యాలా వద్దా అని నువ్వే నిర్ణయించుకోవాలి. పూజ, ఇంకంతే. అప్పటి నుంచి మీ ఫోన్లో మాట్లాడుకుంటున్నా. ఆ తర్వాత నేర్లో చూసింది, సార్ చెప్పినట్టు 2 రోజులకు ముందు హోటల్ ఇంటర్నేషనల్లోనే ఆవిడ నా దగ్గర అడిగిన ఆ 10 లక్షల్ని నేను ఇస్తానని చెప్పి ఆవిడ్ని పిలిపించాను. డ్యూటీ అయిన తర్వాత ఈవినింగ్ వస్తానని తన నాతో చెప్పింది. ఎన్ని గంటలకి పూజ వచ్చింది? 6 గంటల తర్వాతే. పూజ నా రూమ్కి రాగానే తను క్యాష్ అడిగింది. Yes, come in. నాకు తెలుసు 10 లక్షలు అనేది నీకేం పెద్ద విషయం కాదు అని. ఒక కారు కొనాలని మా ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. అలా తీసుకునే కారు హై క్వాలిటీ కారుగా ఉండాలి కదా. త్వరగా ఇవ్వు, నేను తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను. నేను ఒంటరిగా రాలేదు, నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. నేను త్వరగా వెళ్ళాలి. ఏంట్రా, ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నావు? అది క్యాష్ లేదంట, అడిగిన వాళ్ళు లేదని చెప్పారు. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నన్ను మోసం చేయకూడదని. ఇక నేను నిన్ను నమ్మను. నిన్నేం చేస్తానో చూడు. మీరా, నువ్వు ఒక ఆటో పిలువు, నేను ఇప్పుడే వస్తాను. హే పూజ, ఆగు పూజ, నేను చెప్పేది కాస్త విను. మీరు ఒక పని చేయండి, రేపు బుక్ పేపర్స్ అన్ని తీసుకుని. అలాగే సార్. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఆ తర్వాత చేతులు కాళ్ళు పట్టుకుని ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్పాను. ఆ తర్వాత
హోటల్ నుంచి బయటకు వచ్చి తనని ఫాలో చేశాను. చీకటి పడ్డం మొదలైంది, వర్షం కూడా పడింది. ఇంతకుముందే ఆ చోటుకి చాలాసార్లు వెళ్ళాను, అందుకే నాకు చాలా గుర్తుంది. కానీ బైక్లో తిరిగి వస్తున్నప్పుడు ఈ సమస్యకి పరిష్కారం తనని చంపుతేనే తీరుతుందని అనుకున్నాను. నా మనసు కదే అనిపించింది. తను చెప్పిందని బట్టి చూస్తే 10 లక్షలు ఇచ్చినా కూడా నన్ను వదలదు. ఆ రోజు నిర్ణయించుకున్నాను తనని చంపుతేనే దానికి పరిష్కారం అని. హలో, సరే నేను తర్వాత కాల్ చేస్తాను, ఇక్కడ బాగా వర్షం కురుస్తోంది. కాల్ చేస్తానని చెప్తున్నాను కదా, ఉంటాను.
నేను కావాలని చేయలేదు సార్. మీరాన్ని తెలియకుండా చంపేశాను. కరెంటు పోవడం వల్ల పోలీసులు తెలియకుండా చంపేశాను. పూజ నేరుగా రూమ్కి వెళ్ళడం నేను చూశాను సార్. తను చీర, గొడుగు, బ్యాగు అన్నీ అక్కడ ఉన్నాయి సార్. తను ఆభరణాలు కూడా అక్కడే ఉన్నాయి. అది కాకుండా పూజకు ఉన్న ఫ్రూట్స్, అలాగే వైట్ కవర్ అన్నీ అక్కడే ఉన్నాయి సార్. అది నేను చూసినప్పుడే. కానీ తను హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిందో నాకు అస్సలు తెలీదు. బాత్రూంలో పూజనే స్నానం చేస్తున్నానని నేను అనుకున్నాను. కానీ ఆ కరెంట్ వచ్చిన తర్వాతే అది ఎవరునో నాకు తెలిసింది సార్. ఆలోపే తను చనిపోయింది. దెన్ వేర్ ఇస్ మీరా? ఎక్కడ మీరా? ఎక్కడ చచ్చిపోయిన మీరా బాడీ ఇంతవరకు మనకు దొరకలేదు. బాడీ నువ్వు ఏం చేశావు? ఎవరూ కనిపెట్టకూడదని బాడీని ఎక్కడి నుంచి మార్చేశాను. డెడ్ బాడీ కాంపౌండ్ పక్కన యూజ్ చేయలేని వాటర్ ట్యాంక్లో నేను పారేశాను సార్. ఆ వాటర్ ట్యాంక్ని నువ్వెలా కనిపెట్టావు? నేను అప్పుడప్పుడు పూజాని కలవడానికి ఆ హాస్టల్స్ వెళ్తూ ఉంటాను. అందువల్ల అక్కడ ఏమేమి ఉన్నాయో నాకు బాగా తెలుసు. రోషన్, మనం వెంటనే హాస్టల్కి వెళ్ళాలి. మనం వెళ్ళిన తర్వాత కాసేపు అయ్యాక ఇతన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేయండి. ఓకే. ఇక్కడ వెనకాల వాటర్ ట్యాంక్ ఎక్కడుంది? ఇక్కడే ఇంటి వెనకాలే ఉంది సార్. మీరు వచ్చి చూపించండి. రండి సార్. పూజ ఎక్కడుంది? ఇక్కడే ఉన్నారు సార్, పిలుస్తాను. సార్, ఎందుకు మీరు నన్ను చూడాలని చెప్పారు? మీకు 10 లక్షలకి అవసరం ఏముంది? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఏదో నీ టైం బాగుండి ప్రాణాలతో ఉన్నావు. కానీ పాపం ఒక అమాయకురాలు చనిపోయింది. సార్, మీరా? మీరా, మీరా హత్య చేయబడింది. ఎవరు చెప్పారో తెలియకర్లేదా? క్లెమెంట్, ఎమర్సన్ క్లెమెంట్. నిన్ను చంపడానికే వాడొచ్చాడు. కరెంటు పోవడం వల్ల నువ్వు తప్పించుకున్నావు. క్లెమెంట్ అన్ని విషయాలు చెప్పేశాడు. ఇప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. నువ్వు మొబైల్లో షూట్ చేసినప్పటి నుండి అన్ని విషయాలు క్లెమెంట్ పోలీసుల దగ్గర పూర్తిగా చెప్పేశాడు. వాడిని ఎవిడెన్స్ కోసం ఇక్కడికి తీసుకొస్తాను. ఇప్పుడు అనవసరంగా ఎందుకు అడుస్తున్నావు? నువ్వు 10 లక్షలు అడిగింది కారు కొనడానికే అని అతను మాతో చెప్పేశాడు. అది కరెక్టే కదా? ఈ విషయాలన్నీ మీ హస్బెండ్కి తెలుసా? ఆయనకంతా తెలుసు. ఆయనకు డబ్బులు మాత్రమే అవసరం, ఇంకేం అడగరు. ఎలాంటి మనుషులు జీవిస్తున్నారు. అంతా సరే గాని మెరీనాతో అబద్ధం అడమని ఎందుకు చెప్పావు? మీరాను చంపిన విషయం ఆ రోజు నాకు తెలియదు సార్. మీరా కేసులో పోలీసులు వెతుకుతున్న సమయంలో నా గురించి, క్లెమెంట్ గురించి విషయం తెలిసిపోతుందేమోనని భయపడ్డాను. మీ రిలేషన్షిప్ గురించి మెరీనాకి తెలుసా? నా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం తెలుసు, కానీ ఈ డబ్బుల విషయం మాత్రం నేను ఎవరితోనూ చెప్పలేదు. నీకు తెలివి ఎక్కువ, దాన్ని అనవసరమైన విషయానికి వాడుకున్నావు. ఎక్కడుంది? అదిగో అక్కడ ఉన్నారు సార్.
ఎక్కడ దాసేవరా చెప్పు. అదిగో అక్కడే సార్. పోస్ట్మార్టం ఏర్పాట్లు చేస్తాను, తొందరగా కానివ్వండి. ఓకే సార్. అనుకోని విధంగానే ఈ కేసు లోపలికి నేను వచ్చాను. సంజయ్ ఏమో నాకు చాలా క్లోజ్ అయిన ఫ్రెండ్. నా వైఫ్ మిస్ అయ్యింది, నాకు కొంచెం సాయం చేస్తావని అడిగాడు. కానీ ఆఖరికి ఇలా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇలాంటి ఒక చెడు సంఘటన వాడి జీవితంలో జరుగుతుందని ఎవరికి తెలుసు. ఇక ముందు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకొక హత్య కేసు కనిపెట్టమని నన్ను అడిగారు. హత్య చేయబడింది ఓ కన్యాస్త్రీ. ఏ మిడ్ నైట్ మర్డర్. ఎనీవే మై థ్యాంక్స్ ఫర్ యూ సోలమన్. అంతా మీకు మంచిదే జరగాలి. సాలమన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన వల్ల నా చేయాల్సిన పని చాలా ఈజీ అయిపోయింది. ఒక విషయం, నేను హాస్టల్ నుండి తీసిన నగలకు మధ్యన పూజా వాడిన మొబైల్ ఫోన్ ఉంది. నువ్వు ఆ మొబైల్ ఫోన్ని చెక్ చేయక్కర్లేదు, తను ఆ వీడియోని డిలీట్ చేసేసింది.